గౌరీ శంకర భగవానికి నమః పార్వతీ పతయే హర హర మహాదేవ్ హరయే నమః. ఒకనాడు ఋషులందరూ కూడా దేవతలను ఆహ్వానం చేసినటువంటి వాళ్ళు, దేవతలతో కూడుకున్నటువంటి వాళ్ళు అందరూ ఋషులు పరమ పవిత్రమైనటువంటి శ్రీమన్నారాయణమూర్తి నివసించేటువంటి పాలసముద్రానికి వెళ్ళినారు. వాళ్ళంతా కూడా కలిసి జగన్నాథుడు, దేవదేవుడు, జనార్దనుడు అయినటువంటి శ్రీమన్నారాయణమూర్తికి అందరూ దీర్ఘదండ ప్రణామాలు చేసి నమస్కారం చేసినారు. వచ్చినటువంటి ఈ దేవతలను ఋషులను చూచినటువంటి శ్రీమన్నారాయణమూర్తి, అయ్యా తమరంతా ఈ పాలకడలికి ఎందుకు వచ్చినారు? నా వలన తమరికి కావలసిన ప్రయోజనం ఏమిటి చెప్పండి, నేనేం చేయాలనో చెప్పండి అడిగితే, అప్పుడు దేవతలంతా అన్నారు, ప్రతినిత్యము ఎవరికి సంబంధించినటువంటి సేవను చేయాలి. ఎవరికి సంబంధించిన సేవను చేయడం వలన దేవతలమైన మేము, ఋషులైనటువంటి వీళ్ళు, మానవులు, జంతుజాలం అంతా కూడా ఉద్ధరింపబడుతుందో వాడికి సంబంధించిన సేవను గురించి మాకు వివరించండి అన్నారు. నారాయణమూర్తి సమీపానికి వెళ్ళి అడిగిన తర్వాత నన్నే సేవించండి అని ఆయన చెప్పుకోడు కదా, ఆయన ఎవరిని సేవిస్తాడో ఆయనను గురించి చెప్పడం ప్రారంభించినాడు. దేవతలారా, మీరు చక్కని ప్రశ్నలు వేసినారు, చెప్తున్నాను వినండి అని చేయిని పైకెత్తినటువంటి వాడై వేలును చూపుతూ, సేవ్య సేవ్య సదా దేవ శంకర సర్వ దుఃఖ, సేవిస్తే లోకంలో శివుడినే సేవించాలి, ఒక్కసారనలే సేవ్య సేవ్య, సేవించండి సేవించండి. సేవింపబడేవాడు ఎవడు అని అంటే కేవలం శంకరుడొక్కడే. కేవలం ఎదుటివాణికి చెప్పడం కాదు ఈ మాట, నేను మమాపి కథితం తేనా బ్రహ్మణోపి విశేషత, నేను బ్రహ్మ మొట్టమొదట ఆయన శరీరంలో నుండి ఆవిర్భవించిన తర్వాత మహాదేవుని యొక్క ఎడమ భాగంలో నుండి శ్రీమన్నారాయణమూర్తి, మహాదేవుని యొక్క కుడి భాగంలో నుండి బ్రహ్మదేవుడు పుట్టిన తర్వాత వాళ్ళిద్దరికీ కూడా చెప్పినాడు, మీరు తపస్సు చేయండి నా గురించి అని. ఆనాటి నుండి నారాయణుడు అనైనటువంటి నేను ఆయనను ఉపాసిస్తూ ఉన్నానయ్యా దేవతలారా. దేవదేవుడైనటువంటి మహాదేవుడిని, లింగమూర్తిని విడిచి ఆయనను ఉపాసించకపోవడం వలన లోకంలో ఉన్నటువంటి మానవులు, భార్య, పిల్లలు, బంధువులు మొదలైనటువంటి వాళ్ళని అందరినీ కూడా దూరం చేసుకునే వాళ్ళు అవుతారు. భార్య, పుత్రులు, బంధువులు, స్నేహితులు అందరూ కూడా తనను ప్రేమించాలి, ఆదరంతో తన చుట్టూ తిరగాలి, సంసారం అంతా కూడా సుఖమయం కావాలి అని అనుకుంటే శివుని యొక్క పూజనే చేయాలి. మొన్న ఈ మధ్య ఎవరు వాళ్లకు సంబంధించినటువంటి సిద్ధాంతాన్ని ప్రచారం చేస్తూ శివుణ్ణి పూజించకూడదు అని చెప్పడం ప్రారంభించినారు. నేను ఉపదేశం చేసే ఈ మంత్రాన్ని మీరు అనుష్ఠానం చేయండి, కానీ శివాలయాల్లోకి మాత్రం మీరు వెళ్ళకండి, శివునికి సంబంధించిన తీర్థాన్ని స్వీకరించకండి, ఇవి అపప్రచారాలు ప్రారంభమైనాయి. ద్వాపరయుగంలో ఏనాడో రాసిన వ్యాసుని యొక్క రాతలు చూడండి, వ్యాసుడు ఏమంటాడు, ఇంటిలో ఉండేటువంటి పిల్లలు, భార్య, బంధువులు, మిత్రులు అందరితో నీవు ప్రేమానురాగాలతో ఉండాలి అని అంటే, సేవ్య సేవ్య సదా దేవ శంకర సర్వ దుఃఖ. ఇండ్లలో ఉండే ఈ గురువు యొక్క ఈ మాటలు విన్న తర్వాత ఆ శిష్యులంతా కూడా ఫోటోలు తీసుకువచ్చి మా దేవాలయంలో పెడుతున్నారు. ఏమయ్యా శివుని ఫోటోలు అన్ని ఇక్కడికి వస్తున్నా ఏమిటి, మా గురువుగారు చెప్పినాడు శివుణ్ణి పూజించకూడదు అని. ఎందుకు అని ప్రశ్న వేస్తే వాళ్ళు ఏం సమాధానం చెప్తున్నారు వాళ్ళ గురువు అని అంటే, ఆయన శ్మశానంలో ఉంటాడు అందుకని మీరు పూజించకండి అన్నాడట. శివుడు శ్మశానంలో ఉంటాడు కాబట్టి పూజించకూడదు అంటున్నారు కదా, ఏనాడు కాకపోతే ఒకనాడైనా శ్మశానానికి మనం వెళుతామా లేదా? ప్రతి జీవుడు జీవితంలో ఒక్కసారి శ్మశానానికి వెళ్ళవలసిందే మహానిద్ర చేయడానికి. మనమంతా వెళతాం మహానిద్ర. శ్మశానము చాలా పవిత్రమైనటువంటిది ముందు ముందు చెప్తాడు వ్యాస భగవాను. శ్మశానంలో ఆయన సంచరిస్తాడు కావున అది అమంగళకరమైనది కావున ఆయనను పూజిస్తే మన ఇల్లు శ్మశానం అవుతుంది అని అన్నాడు. మన ఇల్లు శ్మశానం అవుతుంది.
మన ఇల్లు శ్మశానం అయితే ఇంకా అంతకంటే కోరుకునేది ఉంది. శ్మశానం మన ఇల్లు అయినది అనుకోండి, శ్మశానంలో ఎవడుంటాడు? శంకరుడు వచ్చి ఉంటాడు ఆనందంగా. వాడు మన ఇంటికి వస్తాడు, దాన్ని రుద్రభూమి అనే పేరుతో కూడా పిలుస్తారు. అందుకని వచ్చినటువంటి దేవతలతో ఏమంటాడు అంటే, బ్రహ్మ నేను, నారాయణుడు అయినటువంటి నేను నిరంతరము లింగాన్ని పూజిస్తూ ఉంటాము, ఏదో ఒక నిమిత్తాన్ని పెట్టుకున్నటువంటి వాళ్ళమై. ఒక మాట చెప్తాను వినండి దేవతలారా, ఋషీశ్వరులారా, ముహూర్త కాలము కానీ క్షణకాలము కానీ శివుణ్ణి అర్చించకపోయినట్టయితే, శివుణ్ణి అర్చించకపోయినచో హానిని కలిగిస్తుంది, అది మహాదోషము, అది అజ్ఞానము, అది మోహము. కనురెప్పపాటు కాలము కూడా శివ 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 మహాదేవ మహాదేవ అనేటువంటి నామాన్ని వదిలిపెట్టకూడదు. ఒకవేళ ఆ కనురెప్పపాటు కాలం మనం వదిలిపెట్టినాము అనంటే దానితో సమానమైనటువంటి భంగకరమైనటువంటి భయంకరమైనటువంటి దుఃఖము ఇంకొకటి లేదుగాక లేదు. శివుని యందు దృఢమైనటువంటి భక్తి గల వాళ్ళు ఎవరైతే ఉంటారో అటువంటి వాళ్ళు, శివునికి మనసా నమస్కరించేటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో అటువంటి వాళ్ళు అసలు ఈ అనంత బ్రహ్మాండాల్లో ఎక్కడా కూడా దుఃఖాన్ని పొందరుగాక పొందరు. సుందరమైనటువంటి భవనాలు, సుందరమైనటువంటి ఆభరణాలు, సుందరాంగులైనటువంటి భార్యలు మొదలైనటువంటివి, పుత్రులు పౌత్రులు, సంతానము, ఆరోగ్యము, దృఢమైనటువంటి శరీరము, దివ్యమైనటువంటి యశస్సు, స్వర్గలోకాల్లో ఉండేటువంటి సుఖభోగాలు, ఇవన్నీ ఏవైతే ఉంటాయో, కోరుకునేటువంటి మానవులు కోరుకునేటువంటి కోరికలు ఏవైతే ఉన్నాయో, ఇవన్నీ మహాదేవుడైనటువంటి శివుని ద్వారా వచ్చేవే తప్ప ఇంకా ఏ ఇతర దేవతలను ఉపాసించడం వలన వచ్చేవి కాదు. పూర్వపుణ్యాతిరేకేణ తే అర్చయంతి సదాశివం, శివుణ్ణి పూజించడం వలన మాత్రమే లభిస్తుంది అని ఎవరిని సేవించాలి అని ప్రశ్న వేసినటువంటి దేవతలకు నారాయణమూర్తి సమాధానం చెబుతూ, అన్ని రకాల సుఖాలు ఆనందాలు మరణించిన తర్వాత మోక్షము కావాలంటే కూడా వాడే మనకిచ్చేవాడు అనే మాటను నిర్ద్వంద్వంగా చెప్పగానే, అయితే ఆ శివలింగాలను మాకిస్తే మామా లోకాల్లోకి వెళ్ళి మేము శివుని యొక్క ఉపాసన చేస్తాము అన్నారు. ఆ సమయానికి ఇంకా శివునికి పూజ లింగంలో చేయాలి అని, లింగం అంటే ఎట్లా ఉంటుందో కూడా వాళ్ళకు తెలియదు కాబట్టి దేవతలంతా కూడా నారాయణమూర్తిని అడగగానే అప్పుడు విశ్వకర్మను పిలిచి విశ్వకర్మకు ఆదేశాన్ని జారీ చేసినాడు. హే విశ్వకర్మ, దేవతలంతా కూడా నేను చెప్పిన మాటల ఎందు విశ్వాసాన్ని ఉంచినటువంటి వాళ్ళు శివుణ్ణి పూజించడానికి ఇష్టపడుతున్నారు కావున దేవతలకందరికీ కూడా నీవు శివలింగాలను తయారు చేసి ఇవ్వాలి అనగానే విశ్వకర్మ వివిధ రకాలైనటువంటి శివలింగాలను తయారు చేసి నారాయణమూర్తికి ఇవ్వగా నారాయణమూర్తి ఆయా దేవతలకు ఆ శివలింగాలను సమర్పించినాడు. గౌరీ శంకర భగవానికి నమః పార్వతీపతయే హర హర మహాదేవ హరయే నమః.